చాలా అమ్మగత్తి మీ అక్కయ్య కూడా అంతే. అరే రే 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 నన్ను చాలా ప్రేమించేది. నేను కూడా మీ అక్కయ్య చాలా ప్రేమించేవాడిని. చచ్చిపోతే చచ్చిపోయింది మళ్ళీ నీ అవసరం. నాకు అదే ఆనందం. ఈ జీవితానికి అదే పరమాత్మ అంటారు. నన్ను కొట్టు తిట్టు నలుపు కొడుకు ఏదైనా చెయ్యి బాబా బాబా అను పులి 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 మొన్న కోయోడు వచ్చాడండి వీధిలో మొత్తం అందరూ ఆడి చుట్టే ఏం చేస్తున్నాడా ఇది అని చూసానండి. చేతిలో ఇంత డబ్బాలు ఉన్నాయి. ఏంటంటే చూస్తే ఎవ్వరం లేచి అది తీసుకొని ఇలా వేరు పెట్టి అలా నాలుగు మీద రాసుకుంటే ఇక జీవితంలో ముసల్తనం రాదు ఎంగగా ఉంటానని డబ్బా డబ్బాలు కొనేశారండి. నేను కూడా రెండు సేలు పెట్టి డబ్బా కొని వాడు అసలు తిండిపోతూ వెదవరా మనుషులు కూడా తింటాడు ఆకలేదు. గొప్పడు ఏం తింటా నీ గుండు చూసి ఏ తిరుపతి కళ్యాణం ఈసారి వాడు ఎక్కడ కనపడితే పోయిందా రెండు డబ్బాలు డబ్బా గురించి కాదన్న బాధ అని శుభ్రమైంది. ఏమయ్యా వాడికి నన్నేం చెప్పను మీరే చూడండి. తిండి కప్పుడు తీయాలా మొత్తం డబ్బాల చేతి జుల్లేసేదనుకోలేదండి. కుర్రోడికి ఆగలేస్తుంది పాలు పట్టాలి. ఇది పాలు వాడిని కలిసి తీసుకెళ్ళు. నేను శ్యామతో కొన్ని జాగ్రత్తగా మాట్లాడుకో. నువ్వు బయటకెళ్ళు నేనేమైనా సంకరేసుకొని గోరుమూతలు చేసి లేచి మేము పిలిపించినా నాకేదో అవసరం అసలు
మరి అదే వద్దు అదే వద్దు ఆ పెర్ఫార్మెన్స్ వద్దు అక్కడ ఉన్నాను నేను రత్నాత్మ కదా బైకిల్ ఆడుకున్న అవసరం పార్క్ రాటండి మీరు అనుకుంటే చిన్నపిల్లలు దేవుడితో సమానం వల్ల తిట్టకూడదు ఉండండి మీ తరపు నేను అడుగుతా తాతగారు భుజాన్ని వేసుకొని అలా తీసుకెళ్ళి వివేకానంద పార్క్ లో తీసుకుంటారు ఎలా వాడు ఎత్తుకుని వెళ్ళాం చేయరా పెడతారా అలాగే అలాగే మీరు కాలు పట్టుకొని మరీ బతి మారుతున్నారు కాబట్టి నేను తీసుకెళ్ళవచ్చు కానీ కుర్రాన్ని తీసుకొని నేను బయటకు వెళ్ళిపోతే ఇంట్లో వంట పని ఎవరు చూస్తారు మీ మంచితనం ముందు నేను తప్పు చేశాను అది మీ ముందు ఒప్పేసుకోవాలి తప్పు చెప్పేసి ఆ పిల్ల ఉంది కదా ఏ పిల్ల అదేనండి ఆ పిల్ల ఇంటికి పిలిచి మరి అమ్మా
చూస్తే ముదురుపడేస్తున్నాయి. తిన్నగానే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి కదా. కొట్టింది పోలీసులు చెప్తుండే పోలీసులు అంటారా. నాకు ఉత్తరం రాయలేదా? మరి ఇందాక నుండి నేను చెప్పేది ఏంటంటే ఆ వచ్చిన ఉత్తరం మీది కాదు, ఆ వచ్చిన పిల్ల మీ మరదలు కాదు. ఇదంతా దగా మోసం కొట్టరా. దగా మోసం రాడు ఎక్కడ లేవు. దగా మోసం అవకాశం లేక పెద్ద మనుషుల్లో చలామణి అవుతూ అవకాశం దొరకగానే అవతారం మాత్రం ఇలాంటి వాళ్ళది కాదా. దగా మోసం కన్న కూతురికి వయసు వచ్చి ఇంట్లో ఉన్న దాన్ని పెళ్లి మాట పట్టించుకోకుండా తన సుఖం కోసం పెళ్లి మీద పెళ్లి చేసుకుంటూ దేశాలు పట్టుకుని తిరిగే అన్న తల్లు కదా. దగా మోసం ఎవరి గురించి అంటున్నావు? నా గురించి కూతురు గురించి పట్టించుకొని ఆ కషాయ తండ్రి నేనే. కూతురు వాడు చెప్పలేదే. ఏం చెప్తుంది? ఎలా చెప్తుంది? అమ్మాయి పుట్టగానే చందనామలాగే ఉంది కదా అని వెన్నెలా అని పేరు పెట్టారు. కానీ దాని క్షేమం గురించి అస్సలు పట్టించుకోలేదు. అమ్మాయి ఇందాక నువ్వు వచ్చినప్పుడు నీ గొంతుని గుర్తుపట్టకూడదు. నేను ఇంట్లో ఏదో నాటకం ఆడాలి మరి నేను వెళ్ళి తిరిగి నన్ను క్షమించండి. మా నాన్న ఈ మార్పు రావాలి. నేను అలా మాట్లాడాను పెద్దవాడు తండ్రి లాంటి వాడు. ఈరోజు తర్వాత మాట్లాడుతుంది కానీ ఇదిగో ముందు నా సంగతి చూసి ఈ ఉత్తరం తీసుకోండి. నాకు ఉత్తరం మాత్రం ఇరికి ఇరికి మరి కొట్టేచ్చాడండి బాబు. ఉండండి ఎందుకు కొట్టాడు సార్? కూతురు నాన్నగారికి నమస్తులు. అమ్మ చనిపోయే సంవత్సరం అయింది. ఆ కార్యక్రమాలకు రమ్మని రాశారు. సెలవు దొరకని కారణంగా నేను రాలేను. మీరే ఇక్కడికి వస్తే ఆ కార్యక్రమం ఇక్కడే జరుపుకుందాం అన్నట్లు మీకోసం శంకరాచార్యులు వారి జీవిత చరిత్ర కొత్త ఎడిషన్ కొన్నాను. మన రాముని అడిగినట్టు చెప్పండి. ఇట్లా మీ రాము అది కదండి మ్యాటర్. ఇప్పుడు ఈ రోజుల్లో పెళ్లి కాని కుర్రాడికి ఇలాంటి ఉత్తరం ఇస్తే ఎవరన్నా ఊరుకుంటాడండి. తండ్రి పేదెత్తాడు. అమ్మో నీ లేచిన ఎలా ఇచ్చేసో మంచిదయ్యి కనీసం పేడాలతో వదిలేచాడండి. అది కాదురా, అటు రోజు సరిగ్గా చూసుకోకుండా ఒకళ్ళకి మార్చి ఉత్తరాడు ఒకళ్ళకి ఇచ్చి ఎంతో పరువు ప్రశ్నలతో బతుకుతున్నాను. బదాలకి ఇచ్చావు కదరా స్వామరంగం. నా పేరు కాదండి, అది మా నాన్నగారు. మనసులు మైకుల్లో ఉన్న బయట పనిచేసేదిరా. వీడి ఎక్కడ నాకు మాట్లాడు. నా పేరు రామయ్యండి, మా నాన్న పేరు సోదరండి. నా పేరు రామయ్యండి. నా పేరు రామయ్యండి. ఎవడే నా పేరు రామలింగమండి, మా నాన్న పేరు సోమలింగమండి. అసలు మాది అమలాపురం అండి. మా ఊరికి గంట గంటకి బస్సులు ఉంటాయండి, చేరో తలుపున్నాయండి. ఈ మధ్యకాలే ఇలా ఇలా అంటే కూడా నిప్పిత్తేస్తాను. బాము ఇలాగ మాట్లాడుతూ కూర్చుంటే మా ఊరికి వెళ్ళి లాచి బస్సు కూడా వెళ్ళిపోతాండి. నేను వెళ్ళిపోతానండి.